నమస్తే, జేఎంజి వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పే ఛానల్స్ రేట్లను తగ్గించాలని కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ డిమాండ్. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలి, అగ్రిగోల్డ్ బాధితుల భాష సంఘం డిమాండ్. అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి కళ్యాణం, భారీగా హాజరైన భక్తులు. పే ఛానల్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కేబుల్ ఆపరేటర్ల సంఘం ఎంసీఏ భవన్లో సమావేశం నిర్వహించారు. ప్రేక్షకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేబుల్ ఆపరేటర్ల సంఘ ఉపాధ్యక్షులు ఎంఎస్ఆర్సి మూర్తి, సంఘ ప్రతినిధులు వెంకటపతి రాజు, తానికొండ సురేష్, ఆంజనేయులు, కె శ్రీను, వి సాయి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ముందుగా నిన్న శనివారం కేబుల్ బంద్కు సహకరించిన జిల్లా వ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా ప్రజానీకానికి మేము తెలియపరుస్తోంది, కేబుల్ ఏ ఛానల్ ఆ ఛానల్ వాళ్ళ రేటు చెప్పుకుంటున్నారు తప్పితే ట్రాయ్ ఆదేశానుసారము బేసిక్ ప్యాకేజ్ 130 ప్లస్ జిఎస్టీ ఉండాలి, దాని తర్వాతే మా ప్యాకేజ్ బిగిన్ అవుతుంది అనేది తెలియపరచట్లేదు. ఇది ప్రజానీకానికి తెలియపరచాలని మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. తర్వాత ముఖ్యమైన మా డిమాండ్స్, ఈ వ్యవస్థని పుట్టుక దగ్గర నుంచి 25 సంవత్సరాల్లో ఈ వ్యవస్థని మేము ఈ స్టేజ్కి తీసుకొచ్చుకున్నాము అభివృద్ధిలోకి. అట్లాంటి దాంట్లో ఈ రోజున సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం రాయల్ ఆదేశానుసారము రేట్లని ఒక్కసారి 4 రెట్లుగా పెంచుకుంటూ వచ్చారు. ఈరోజు వరకు మేము ఇస్తున్న రేటుకి ఇవ్వలేని పరిస్థితి కలిగించారు. కాబట్టి ఈ బ్రాడ్కాస్టర్ అతని రేటును తగ్గించుకోమని మరియు కేంద్ర ప్రభుత్వానికి మేము మీడియా ద్వారా తెలియపరిచేది 18% జిఎస్టీని తగ్గించి అది 5%లో లేదు అసలు తీసేయడమో చేసి, ఇది సామాన్య మానవుడికి వినోద కార్యక్రమం, ఈ సామాన్య మానవుడికి లభించే వినోదాన్ని కూడా భారం చేయొద్దని మీ ద్వారా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఈ పేషెంట్స్ వారి నిరంకుశ ధోరణికి ట్రాయ్ ఇచ్చిన ఆదేశానుసారం 10 పైసల దగ్గర నుంచి 19 రూపాయల వరకు పెట్టుకోమని ట్రాయ్ ఆదేశం. ఆ ట్రాయ్ ఇచ్చిన ఆదేశానికి అనుగుణంగా ఎవరిపాటికి వాళ్ళ ఛానల్స్ వాళ్ళ రేట్లు 19 రూపాయలకి పైకి తీసుకొని వెళ్ళారు. ఇవి ఛానల్స్ రేటు తగ్గించమని మేము కోరుకుంటున్నాం. అదే పరిస్థితుల్లో ఛానల్స్ కూడా ప్రేక్షకుడికి అందించేదానికి ముఖ్యంగా కేబుల్ ఆపరేటర్ పాత్ర చాలా ముఖ్యమైనది. కాబట్టి దీన్ని ఒక్కసారి పునరాలోచించుకోవాలని బ్రాడ్కాస్టర్ను కోరుకుంటున్నాను. మరియు ఆపరేటర్కి విన్నవించుకునేది ఏదైనా రాబోయే గడ్డు రోజుల్లో మనం ఈ సమస్యను పోరాడాలంటే అందరం సమైక్యంగా ఉండాలని మరియు ప్రతి ఒక్కరు ప్రజలకి అర్థమయ్యే విధంగా కేంద్ర ట్రాయ్ సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలియజేసుకుంటున్నాను. సుప్రీంకోర్టు ప్రాథమికంగా ట్రాయ్ యొక్క ట్రాయ్ తెలియవచ్చినటువంటి దాని మీద జడ్జిమెంట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని మనం అభ్యంతరం పెట్టడంలో ఎంత పెట్టారో, అసలు మీరు డిమాండ్స్ ఏంటి, అంటే ఎట్లా మనం ప్రజలకు ఏ విధంగా ఇస్తే మీరు సౌకర్యంగా ఉంటుంది అనుకుంటున్నారు, ఏ ఛానల్ ఆ ఛానల్ రేటు తెలియపరచమన్నా ఎలాంటి మీ డిమాండ్స్ ఏమండి? మేము దాన్ని కోరుకుంటాం. సుప్రీంకోర్టు ఆదేశాలు ట్రాయ్ నిర్ణయం, ట్రాయ్ ఒక నిర్ణయం చేసే దీనికి వచ్చిన ట్రాయ్ అనేది టెలికామ్ రెగ్యులేషన్ అడాప్టింగ్ ఉదాహరణ. ట్రాయ్ ఇది ఇన్ని రూళ్ళు ఈ బ్రాడ్కాస్టర్కి అనుకూలమైన విధంగా ట్రాయ్ నిర్ణయం వచ్చింది. దానికి ఉదాహరణ ఏంటంటే, కేవలం ముఖ్యంగా నేను నాకు తెలిసిన ఏంటంటే తెలుగు ఛానల్స్ వరకే ఈ రేట్లు అనేది ఎక్కువగా మామూలుగా ఇవి పెంచడం జరిగిందని తెలిసింది. హిందీ ఛానల్స్ అన్నీ కూడా రేట్లన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కేవలం మన ఈ తెలుగు ఛానల్స్ వరకే ఈ వాటి ఈటీవీ అయితే నేను జెడ్డీ అయితే నేను ఈ ఛానల్ సీరియల్ ఈ సంబంధించిన ఛానల్స్కే ఈ
ఈ రేట్లు ఎక్కువగా పెంచడం జరిగింది. దీనివల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పరిస్థితుల్లో ఉన్నారు. ఈ వినియోగదారులందరూ కూడా విషయం పూర్తిగా తెలవకుండా వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉంది, ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మేము తెలియజేయాలని మేము చెప్పింది వాళ్ళు ప్రజలు వినియోగదారులకి వాళ్ళకి చెప్తే ఇదే పరిస్థితి లేరు. ఈ ఛానల్స్ ప్రకటన వల్ల వాళ్ళు కేవలం 39 రూపాయలకే మా ప్యాకేజీ, 20 రూపాయలకే 19 రూపాయలకు మాది అని చెప్పి వాళ్ళకి ఫీజు కట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళ ఛానల్ రేటు దాని ప్లస్ జిఎస్టీలు అనేది విషయం చెప్పకుండా వాళ్ళు డాక్టర్ ఏమి చెప్పకుండా ఇదవుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు అర్థమయ్యేలాగా మాకు మామూలుగా మేము చెప్పాలని మేము చెప్పే ఇదే పరిస్థితులు లేరు. కాబట్టి వాళ్ళ ఈ బేసిక్ ప్యాకేజీ అనేది కూడా విషయం అనేది వాళ్ళకి చెప్పేటువంటి ఎవరు కూడా వాళ్ళు పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని మాకు బేసిక్ ప్యాకేజీ అనేది 130 రూపాయలు తీసుకుంటేనే ఈ మిగతా ఛానల్ తెలుగు ఛానల్ వస్తాయనేది విషయం అనేది వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. అది మేము దాన్ని ప్రజలు మీ ద్వారా ప్రజలకి తీసుకెళ్లే విధంగా మీరు సహకరిస్తారని మేము తెలియజేసుకుంటాం. గ్రౌండ్ లెవెల్లో ప్రేక్షకులకి ఈ ఛానల్స్ వాళ్ళకి మొహాలు కానీ ఈ ఛానల్స్ ఎవరు నడుపుతున్నారని కానీ ఎటువంటి ఇది లేదు. మేము తీసుకువెళ్ళి ఈ ఛానల్స్ వస్తాయి మా దగ్గర అని చెప్పాను. ప్రతి ఒక్కరికి మేము చూపించి మేము ఎండనక వాననక పండగలు కానీ చావులకు కానీ ఇంకోటి కానీ ఎటువంటి ఇంట్లో 365 రోజులు 24 గంటలు మేము సర్వీస్ ఇస్తూ ఈ వ్యవస్థను కాపాడుకుంటూ వస్తే ఈ రోజున ట్రాయ్ వారు కానీ ఛానల్స్ వాళ్ళు కానీ దుర్మార్గంగా ఒక ఛానల్ రేట్ని 50 పైసల నుంచి మీ ఛానల్ ఖర్చు, అంటే ఒక స్పోర్ట్స్ ఛానల్ ఉంది, ఒక స్పోర్ట్స్ని వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నప్పుడు ఒక 2000 కోట్లు 3000 కోట్లు కొనుక్కున్నప్పుడు ఆ ఒక్క ఛానల్ ఆ ప్రసారం చేసేది 19 రూపాయలు మించకుండా చూసుకోండి అని చెప్పిన ఒక రూల్ని పట్టుకొని ఒక ఆర్డర్ని పట్టుకొని 50 పైసల నుంచి ఒక్కసారిగా 19 రూపాయల వరకు ఒక ఛానల్ పెట్టేసి రీజనల్ లాంగ్వేజ్ చేసి తెలుగు ఛానల్స్ మన తెలుగు ఛానల్స్ చూడండి ఒక్కొక్కటి 19 రూపాయలు తక్కువ లేదు, 17 నుంచి 19 రూపాయలు. ఎక్కడ 1 రూపాయికి పాట ఛానల్స్ 1 రూపాయి ఇలా ఇది కట్టుకోవాలంటే తెలుగు ఇంకేం చూస్తారు ప్రజలు? ఒక ఛానల్కి 20 అంటే 80 రూపాయలు అవుతుంది. 4 మెయిన్ ఛానల్స్ చూడాలంటే జిఎస్టీ దగ్గర 80 రూపాయలు అవుతుంది. ఇప్పుడు మేము వసూలు చేసేదానికి ఈ ఎక్స్ట్రా ఛానల్స్ అన్నీ ఇవ్వకుండా ఓన్లీ తక్కువ ఇస్తే ప్రజలకి నష్టం, మేము వ్యాపారం చేయలేము. తర్వాత రాయకి విపరీతమైన రేట్లు పెంచడం వల్ల ఆ రేట్ల వల్ల ఎప్పుడైనా భారం ప్రతి గ్రామంలో ఉన్న ప్రజల అందరి మీద భారం పడుతుంది. ఈ రాయి పెంచిన రేట్లకి రాష్ట్రపతి గారి నుంచి పని చేసుకునే పేదవాడికి కూడా ఒకే రేటు నిర్ణయించి ఇది ఎంతవరకు సంబంధించినది? కేబుల్ ఆపరేటర్ కూడా భారమే అవుతుంది, ఎంఎస్ఓ కూడా రాయితో బ్రాడ్కాస్ట్ రాయి ఒకే విధంగా ఏదైనా రేట్లు నిర్ణయించి మా రేట్ ఇది, దానికి ఇష్టపడే మీరు రేట్లు తీసుకోవాలనేది వాళ్ళు తెలియపడుతున్నారు. అంత రేట్లు ఫేస్ 1, ఫేస్ 2, ఫేస్ 3 అనేది ముందుగా నిర్ణయించారు. అదే విధంగా ఫేస్ 1, ఫేస్ 2, ఫేస్ 3, ఫేస్ 4 అదే విధంగా ఇంప్రూవ్ చేసుకొని ఫేస్ 4లో ఉండవడం మేము ఆయనకు ఒప్పవద్ది. ముందేదో ఒక పట్టణంలో తీసుకొని దాన్ని ఇంప్రూవ్ అయిన తర్వాత ఒకే విధంగా అది డెవలప్ అయిన తర్వాత ఫేస్ 2, ఫేస్ 3, ఫేస్ 3 ఇంతగా వస్తే అది అంతా బాగానే ఉంటుంది అనేది మా ఒక నమ్మకము. సామాన్య మానవుడి మీద ఎంత జిఎస్టీ 80% ఒక జిఎస్టీ మాకు మా కూలి రోజు కూలి పనికి వెళ్ళే ఒక కార్మికుడు సంపాదించిన డబ్బులు 80% జిఎస్టీ ఈరోజు ఉన్న రేట్ల ప్రకారం అయితే మేము నడపగలుగుతాం. రేపు రానున్న రోజుల్లో ఏదన్నా అవసరం అత్యవసరం ఈ పే ఛానల్కి ఏదన్నా ఇబ్బంది, పే ఛానల్ వల్ల మాకు ఏదైనా ఇబ్బంది జరిగినాడు అలా ఓన్లీ మీకు వీడియో ఛానల్ చూపించేసి పే ఛానల్ వరకు ఆపేసి మీ నిరసన కార్యక్రమం మా రాష్ట్రాల జేఏసీ తీసుకునే నిర్ణయానికి మీకు కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాం. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని అగ్రిగోల్డ్ బాధితుల బాస్ట్ సంఘం అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు డిమాండ్ చేశారు. వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెంకట్రావు మాట్లాడుతూ గత 3.5 సంవత్సరాల కాలంగా 19,50,000 మంది బాధితుల సమస్యను పట్టించుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు.
అంజిరెడ్డి, అంకయ్య తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల మీద ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష గురించి మీతో మాట్లాడటానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 1995 నవంబర్ 9 పుట్టిన అగ్రిగోల్డ్ సంస్థ 2014 వరకు కొనసాగింది. 2014 తర్వాత ఆ సంస్థ మీద పలు ఫిర్యాదులు వచ్చి పోలీస్ స్టేషన్లోను కేసు కోర్టుల్లోను కేసులు దాఖలు చేస్తే 3.5 సంవత్సరం నుంచి 1950,000 మంది ఉన్న బాధితులు రోడ్ల మీద రాస్తారోకోలు, ధర్నాలు, ఆమరణాహార దీక్షలు చేస్తుంటే పట్టించుకొని ఈ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల మీద ఎందుకు ఈ వివక్ష చూపిస్తుందా అనేది ఏం అర్థం కాని విషయం. కేసు రాష్ట్ర ప్రభుత్వం సిబిసిఐడి వారికి అప్పగించిన తర్వాత సిబిసిఐడి వారు అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ 10,000 కోట్లు ఉన్నాయి, అధిక అనధికారికంగా మార్కెట్ వాల్యూకి వస్తే అవి 30,000 కోట్ల రూపాయల దాకా ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ 1,50,000 మంది బాధితులు పడుతున్న బాధలు ఈ యొక్క చంద్రబాబు నాయుడికి అర్థం కావటం లేదా చిరు వ్యాపారాలు చేసుకొని పిల్లల చదువు కోసం అని చెప్పి లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళ కోసం అని చెప్పి దాచుకున్న డబ్బు ఒకసారిగా పోయిందంటే ఈ యొక్క 1,50,000 మంది బాధితులే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా బాధపడతారనేది చంద్రబాబు నాయుడికి అర్థం కావటం లేదు అనేది మాకు అర్థం కావటం లేదు. 3.5 సంవత్సరం నుంచి బాధితులు పోరాటం చేస్తూనే ఉన్నారు, అయినా దీనికి పరిష్కారం లేదు. ఇప్పటికైనా చెబుతాం 220 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇంకెంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అని మేము అడుగుతున్నాము. ఈ 1,50,000 మంది బాధితులు కాదా, లేకపోతే ఈ ప్రజల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కారా, మీ దృష్టిలో వీళ్ళు ప్రజలు కారా అనేది మీరు సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటికైనా మీరు ఈ యొక్క 1,50,000 మందికి న్యాయం సత్వర న్యాయం చేయకపోతే రానున్న కాలంలో రేపు జనవరి 3 జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు స్పందించకపోతే మీ మెడలు వంచిన సరే వైఎస్ఆర్సీపీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వ్యాప్తంగా ఈరోజు అందరు కూడా ఇబ్బంది పడి ఎన్నో కుటుంబాలు అగ్రిగోల్డ్ వల్ల నాశనం అయిపోవడం జరిగింది, ఎన్నో కుటుంబాలు అప్పులు పాలవడం జరిగింది, ఎంతోమంది ప్రాణాలు తీసుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పాపం అగ్రిగోల్డ్ బాధితులు ఎన్నో రకాలుగా రాస్తారోకాలు, ధర్నాలు ఎన్నో అటువంటి వాళ్ళు నిర్వహించి చేస్తూ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదు. కానీ అగ్రిగోల్డ్ బాధితులకి ఈ యొక్క కార్యక్రమాన్ని మన పార్టీ భుజాన వేసుకుని ఒక కమిటీ వేసి ఆ కమిటీకి మన జిల్లా అధ్యక్షులుగా మన సింగరాజు వెంకటరావు గారిని నియమించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర మొన్న ధర్నా కూడా జరిగింది. ఆ ధర్నా జరిగిన వెంటనే మరి ఈ యొక్క అధ్యయనం చేద్దామని మన ఒంగోలు మండలంలో మేము పలు విలేజీలు పోయి ఆ యొక్క ఎవరెవరైతే ఉన్నారని ఎంక్వైరీ చేస్తుంటే ముఖ్యంగా 1 సంవత్సరం అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి బ్యాంకు అకౌంట్లను ఎక్కడా కూడా మీరు స్తంభింప చేయలేదు. నిజంగా ఆ రోజు కంపెనీని ఏ రోజైతే మీరు మూసారు ఆ రోజే కానీ అగ్రిగోల్డ్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు కానీ మీరు స్తంభింప చేస్తుంటే అగ్రిగోల్డ్ బాధితులకి ఖచ్చితంగా 25,000 రూపాయల లోపు ఉండే ఎంతమంది అయితే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు ఆ రోజే న్యాయం జరిగేదండి. మీరు ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం చేయలేదు. రెండోది, అగ్రిగోల్డ్ యాజమాన్యంలో మెయిన్గా ఉన్నటువంటి కంపెనీ చైర్మన్ గారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఏఐసిసి కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎండి మయప్పన్ కోరారు. ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షుడు చేవూరి దేవకుమార్ రెడ్డి, శ్రీపతి ప్రకాశం, దాసరి నాగలక్ష్మి, మాకినేని వెంకట సుజాత, శ్రీపతి సతీష్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సమన్వయ కమిటీ సభ్యులతో, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో, ఆ మండలంలో ఉన్న ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులతో అందరితో కూడా సమీక్ష జరిపి పార్టీ యొక్క ఇప్పటి వరకు పార్టీలో చేపట్టినటువంటి ఇండింటి కాంగ్రెస్ ప్రోగ్రాం అయితేనేమి, ఇంకా గ్రామస్థాయిలో మండల స్థాయిలో పార్టీ చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా మయ్యప్పన్ గారు
సమీక్ష జరిపి ఇంకా ఫర్దర్గా రాబోయే ఎన్నికల్లో 19 ఎన్నికల్లో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వివరించడం జరుగుతుంది. నియోజకవర్గ కన్వీనర్లను అందరూ కూడా ఒక దశ దిశ నిర్దేశాన్ని సందేశాన్ని ఇచ్చి ఇప్పటి వరకు చేసినటువంటి సమన్వయ కమిటీ సభ్యులే కాకుండా మండల పార్టీ పూర్తి స్థాయిలో కమిటీలన్నింటినీ కూడా వేసి నియోజకవర్గ స్థాయి కమిటీలన్నింటినీ కూడా సేకరించి ఆయనకి ఇవ్వవలసిన అవసరం ఉంది. ఆ వాటిల్లో నియోజకవర్గంతో కూడా ప్రతి ఒక్క నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని వాళ్ళతో ఫేస్ టు ఫేస్ కార్యక్రమాన్ని నిర్వహించి పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యల గురించి కూడా ఆయన చర్చిస్తారని తెలియజేస్తూ వి ఫైండ్ ది ఎంతూజియాజం కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ది పీపుల్ ఇన్ జనరల్ అండ్ ది పార్టీమెన్ ఇన్ పర్టికులర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇస్ వెరీ ఎంకరేజింగ్ అండ్ ఐఎమ్ షూర్ వీ హ్యావ్ అ బెటర్ గవర్నమెంట్ ఇన్ 2019 అట్ ది స్టేట్ అట్ ది సెంట్రల్ లెవెల్. ఇన్ 2014 we had some difficulties, the people lost faith and confidence in the Congress party, which after a great explanation the people of Andhra Pradesh understood the good deeds of the Congress party and are willing to bring back Congress back to power and gain their lost glory in Andhra Pradesh. By announcing special category status to Andhra Pradesh and the reorganization act, only now people have understood the benefits of that act and they have got the feeling and confidence that only Congress can deliver that special category status to the people of Andhra Pradesh. Our Congress President Shri Rahul Gandhi more than once has reiterated his command, his instructions in telling that he will file the first, sign the first signature enforcing the special category status to Andhra Pradesh. He has told that in public meetings that the act has been enforced and assured by the UPA government to in parliament. అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి కళ్యాణం. ఆ పైన 5 పాలికలను ఉంచాలి చక్కగా. అందులో నవధాన్యములను ఆవు పాల
ఆయోగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జేసీఐ ఒంగోలు సౌజన్యంతో ఒంగోలు సీతారామపురంలోని శ్రీ సమత మహిళా వేదిక వృద్ధాశ్రమంలోని వృద్ధులకు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ చాపల వంశీకృష్ణ డాక్టర్ శాంతకుమారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవయోగ ఫౌండేషన్ అధ్యక్షుడు కొమ్మినేని చౌదరి, ప్రతినిధులు ఎల్ఐయ ఆర్కే, జేసీఐ ఒంగోలు స్మార్ట్ అధ్యక్షుడు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పడి ఇంత నడుము నొప్పిపోతూ ఉంటుంది, అదొకటి కూర్చుని ప్రసారం నడుము ఆనందం హాస్పిటల్లో కానీ స్వచ్ఛవుతాం. కాళ్ళ ఫస్ట్ నేను ముప్పై రెండు కార్యక్రమాలు చేశాము. అదేవిధంగా ఇంకా కార్యక్రమాలు బాగా చేస్తాము. ఇంకా నుంచి నెక్స్ట్ జనవరి 1 నుంచి కూడా మేము ప్రతి డివిజన్స్లో కూడా ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మన జేసీఐ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మా ఫ్రెండ్స్ ఎల్లయ్య, డాక్టర్ చావల వంశీకృష్ణ గారు, చావల శాంతకుమార్ గారు, అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన ఒంగోలు సీతారామపురంలోని సమత మహిళా వేదిక వృద్ధులాశ్రమంలో నవయుగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరుగుతూ ఉంది. ఈ శిబిరానికి శ్రీరామ్ హాస్పిటల్ నుంచి నేను డాక్టర్ వంశీకృష్ణ, అలాగే మన మేడం గారు శాంతకుమార్ గారు పాల్గొని వృద్ధులందరూ కూడా పరీక్షలు చేయడం జరిగింది. ఈ నవయుగ ఫౌండేషన్ వాళ్ళు చాలా చొరవ తీసుకొని నగరంలో మన చాలా చాలా కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ప్రజోపయోగమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు ఇలాగ ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పని, మన ఒంగోలుని అభివృద్ధి పరిమించాలని చెప్పని నేను కోరుకుంటూ వారు మరో నేను నా వచ్చిన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కీళ్ళ నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ, నడు నొప్పులు కానీ వస్తూ ఉంటాయి. ఈ దీనికి సంబంధించి వాళ్ళకి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వీళ్ళు నొప్పులు రాకుండా ఎలా చూసుకోవాలి, ఒకవేళ నొప్పులు వచ్చినట్లయితే దానికి తీసుకోవాలి జాగ్రత్తలు ఏంటి, మనకి ఖర్చు లేకుండా చిట్కాలు, ఈ చిట్కాల ద్వారా మనం ఇవాళ నివారణ పద్ధతులు అనేవి చెప్పడం జరిగింది. వీళ్ళు ఈ పద్ధతులు పాటిస్తే చాలా వరకు వాళ్ళ జీవితంలో వచ్చే నొప్పులు కూడా చాలా వరకు ఖర్చు లేకుండా, మందులు అవసరం లేకుండా కూడా నివారణ చేసుకోవాలి. ఈరోజు ఒంగోలులో సీతారామపురంలో ఈ నవయుగ వృద్ధుల ఆశ్రమంలో మేము ఈ హెల్త్ చెకప్ అనేది చేస్తున్నాము. ఈ నవయుగ ఫౌండేషన్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలనుకో, ఒకటి చాలా అవసరం ఉంటుంది. ఈ మనోధైర్యాన్ని ఈరోజు డాక్టర్ గారు ఇక్కడ ఉన్న వారందరికీ చాలా వరకు నింపారని అనుకుంటున్నాను. వృద్ధుల యొక్క ఉపయోగం మనకి మానవ వనరులు ఎలా ఉపయోగపడతాయి, వృద్ధులు మనకు మంచి మంచి సలహాలు ఇచ్చి యువతలో ఇదివరకు ఉన్న నష్టాలు ఏంటి, యువత యొక్క తప్పులు దడకలు లేకుండా చేయడానికి వృద్ధుల నుంచి మనం తీసుకోవాలి. సో మనం ఆ వయసుకు వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలనేది కూడా ఇప్పుడు మనం వృద్ధులను చూసి కొంతవరకు కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు. సో ఈ నవయోగ ఫౌండేషన్ వారు ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా, ఇదే వీళ్ళకి మొన్న ఒక 10 డేస్ 15 డేస్ బ్యాక్ చలికాలం సంబంధించిన దుప్పట్లు పంపిణీ కార్యక్రమం కూడా చేసి ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ చిన్న వయసులోనే ఈ చౌదరి అనే కుర్రవాడు మన ఒంగోలులో చాలా వృద్ధాశ్రయం కానీ అలానే బాలరాజశ్రయంలో కానీ ఇట్లాంటి వాటి కార్యక్రమాలు చేస్తూ చాలా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. అట్లానే ఈ నవయుగ సమతా మమత వృద్ధాశ్రయానికి మా మిత్రుడైన అంకబాబు గారు అతను జాబ్ చేసుకుంటూ కూడా ఇలాంటి ఆశ్రమాన్ని నడపడానికి ఎంతో శ్రమపడి ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నందుకు వాళ్ళందరూ. శ్రీ వివేకానంద హఠ యోగా కేంద్రం ఒంగోలు వారి ఆధ్వర్యంలో సిద్ధార్థ యోగా నిలయం ఖమ్మం వారిచే బీపీ, షుగర్, థైరాయిడ్లపై ఆరోగ్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు ఒంగోలులోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగింది. సిద్ధార్థ యోగ నిలయం నుండి డాక్టర్ కేవై రామచంద్రరావు, పద్మ హఠయోగ కేంద్రం అధ్యక్షులు నార్నిరావు, నార్ని రామారావు, సెక్రటరీ డి రామాంజనేయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుగుతున్న ఎక్కడ నెగిటివ్ గా సంపాల్సిన శత్రువులు కనపడతారంటే కెమికల్ సిగ్నల్ ద్వారా శత్రువులు లేరు,
నువ్వు ఆఫ్ ఫైటింగ్ అనే సిగ్నల్ దానికి అందించాలి. కానీ మనం ఏం చేస్తాం, హైడ్రోస్ యాంటీబయాటిక్ ఇచ్చాం. హైడ్రోస్ యాంటీబయాటిక్ వల్ల ఏమైంది, మీకు బాక్టీరియా వైరస్ సప్రెస్ అయిపోవడం కాదు, 650 తప్ప ఏది మార్కెట్ లో లేకుండా చేశారు. 650 డోరో, 650 ఇంకోటి, 650 హైడ్రోస్ మెడిసిన్స్ తయారు. పైగా ఇంకా ఎంత అద్భుతమైన విచారం చేశారంటే, పారాసెటమాల్ డ్రగ్ ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్న డ్రగ్ అండి అని జనరలైజ్ చేసే నాలెడ్జ్ కూడా మనకి ఇచ్చేసారు. ఇప్పుడు డాక్టర్ దగ్గర కూడా వెళ్దాం, మనం వెళ్ళడమో 10 రూపాయలకి షీట్ వస్తుంటాం, పట్టుకోవడం మానేసేసి అమ్మాయి ఎంతవరం తగ్గిందని చూసాం మొదలెట్టేశాం. ఈ హైడ్రోస్ టాబ్లెట్ లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది, యాంటీబయాటిక్స్ హైడ్రోస్ వచ్చేసినాయి, పెయిన్ కిల్లర్స్ హైడ్రోస్ వచ్చినాయి. మీరు చూడండి ఏం జరుగుతుందో. నేను పోయినసారి ఉదాహరణ చెప్పాను, లేదో విజయవాడలో ఒక కార్పొరేట్ కళాశాల ఖమ్మం జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పిల్లాడికి ఉచితంగా సీట్ ఇచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పే ఛానల్స్ రేట్లను తగ్గించాలని కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ డిమాండ్. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలి, అగ్రిగోల్డ్ బాధితుల భాష సంఘం డిమాండ్. అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి కళ్యాణం, భారీగా హాజరైన భక్తులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి. మీ జయం జయ.